वेलकम बैक टू वशिष्ठा 360 यूट्यूब चैनल यूट्यूब चैनल द्वारा नीन ऑनलाइन फ्री इंग्लिश क्लासेस चेप्तुन्नानु यूट्यूब चैनल योक प्रत्येकता कंप्लीट तेलुगु द्वारा इंग्लिश नी नेर्पिंचडम प्रति वर्ड ईच एंड एव्री लेटर एव्री वर्ड ప్రతి వర్డ్ ని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా నేర్పించాలో ఇందులో చాలా సులభమైన పద్ధతిలో నేర్పించే పద్ధతిని నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను. అయితే ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే తెలుగు ద్వారా ఇంగ్లీష్ ని ఎంత సులభంగా నేర్చుకోవచ్చో మీకు ఒకసారి ప్రాక్టికల్ గా నిరూపించి చూపిస్తాను. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మనకు తెలుసు ఇంగ్లీష్ లో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అని రెండు ఉంటాయి. యాక్చువల్గా ప్యాసివ్ వాయిస్ అనేది లేటర్ స్టేజెస్ ఆఫ్ ది ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం యూజ్ చేస్తాము. యాక్చువల్గా దాన్ని ప్యాసివ్ వాయిస్ని రిటర్న్ ఇంగ్లీష్లో న్యూస్ పేపర్స్లో కానీ బుక్స్లో కానీ రిటర్న్ ఫార్మాట్లో యూజ్ చేస్తారు. బట్ మోస్ట్లీ ఇంగ్లీష్ మాట్లాడాలంటే యాక్టివ్ వాయిస్ రావాలి. యాక్టివ్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే యాక్టివ్ వాయిస్ రావాలి. సో ఈ యాక్టివ్ వాయిస్లో మనకి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మరి సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి బాగా, ఇంగ్లీష్లో మనకి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటాయి. అవేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే మీరు నీవు నువ్వు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఇది. ఏదైనా వస్తువు కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ఒక ఆబ్జెక్ట్ కావచ్చు. సో ఈ రకంగా మీరు ఈ 7 సబ్జెక్టు ప్రొనౌన్స్ని కనుక మీరు మైండ్లో పెట్టుకోగలిగితే ఇవి మారవు. 7 సబ్జెక్టు ప్రొనౌన్సే ఉంటాయి ఎప్పుడైనా కానీ. మీరు రాము అని వచ్చింది అనుకోండి, రాముకు బదులు అతడు అని యూజ్ చేయాలనుకోండి, హీ యూజ్ చేయొచ్చు. సీత అని వచ్చింది అనుకోండి, సీతకు బదులు ఆమె అని యూజ్ చేయాలనుకోండి, షీ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని గురించి ఇట్ అని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ని తీసుకుంటాం. సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వర్బ్ అంటే ఏంటి? ఇక్కడ చెప్పాను, లర్న్, గో, స్పీక్, డ్రింక్, డ్రైవ్, ప్లే, వాచ్, స్విమ్, లిజన్, ఈ రకంగా మనము వర్బ్స్ని తీసుకుంటాం. వర్బ్ ఇన్ ద V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్, V4 ఫామ్. ఆల్రెడీ వర్బ్స్ వీడియో చేశాను, చూడండి ఒకసారి. యాక్చువల్గా మనము ఈరోజు V1 ఫామ్ వర్బ్తో చెప్తాను. దిస్ ఈస్ ద క్లాస్ ఓన్లీ టు ప్రూవ్ దట్ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించడం అసలు ఇంగ్లీష్ ఇంత ఈజీగా ఉంటుందా, అసలు మీకు ఇంగ్లీష్లో ఏమి రాకపోయినా సరే కొంచెం మామూలు పరిజ్ఞానం ఉన్నా సరే ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది. చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. వర్బ్ ఈ రకంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే మనం చేసే పని కావచ్చు, దాన్ని దేంతోనైతే ఎండ్ అవుతామో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ ఇక్కడ. ఐ టీచ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ ఇక్కడ. వి వాచ్ ఇంగ్లీష్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ అక్కడ ఆబ్జెక్ట్. వి అనేది సబ్జెక్ట్, వాచ్ అనేది వర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. సో ఈ రకంగా మనకి స్పోకెన్ ఫార్మాట్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ ఉంటుంది. సో ఇదంతా కూడా మర్చిపోండి మీరు. ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే ఒక స్ట్రక్చర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అదేంటంటే, నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను, ఐ వేకప్ ఎట్ 6 o'clock. నేను బ్రష్ చేస్తాను, ఐ బ్రష్ మై టీత్. నేను జిమ్కి వెళ్తాను, ఐ గో టు జిమ్. నేను టిఫిన్ చేస్తాను, ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్. నేను గుడికి వెళ్తాను, ఐ గో టు టెంపుల్. నేను పూజ చేస్తాను, ఐ ప్రే ద గాడ్. నేను ప్రసాదం తింటాను, ఐ టేక్ గాడ్ ఆఫరింగ్. నేను మొక్కులు చెల్లించుకుంటాను, ఐ ఆఫర్ ఒబిసెన్సెస్. ఈ రకంగా మనము కాలేజ్కి వెళ్తాను, ఐ గో టు కాలేజ్. ఫ్రెండ్స్ని మీట్ అవుతాను, ఐ మీట్ మై ఫ్రెండ్స్. చూడండి, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంది అక్కడ. అండ్ నేను క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్. నేను పాటలు పాడతాను, ఐ సింగ్ సాంగ్స్. నేను క్లాసులు వింటాను, ఐ లిజన్ క్లాసెస్. ఈ రకంగా మనము అక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్తో మనము ప్రతిరోజు చేసే పనులను చెప్తాం. మరి హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. ఇక్కడ గ్రామర్ లేకుండానే మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, వివిధ సందర్భాల్లో ఎలా చెప్పాలి, వాటిని ఎలా ప్రయోగించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను, శ్రద్ధగా వినండి. ఇప్పుడు ప్రతిరోజు చేసే పనులకు ఐ గో, ఐ స్లీప్, ఐ డ్రింక్, ఐ డ్రైవ్ అండ్ వి ప్లే, వి వాచ్, ఇలా చెప్తున్నాం కదా. మరి నేను చెయ్యను అని చెప్పాలనుకోండి, ఐ డోంట్ వేకప్, ఐ డోంట్ గో, ఐ డోంట్ వాచ్, ఐ డోంట్ లెర్న్, ఐ డోంట్ స్పీక్, ఐ డోంట్ స్విమ్, ఐ డోంట్ రైడ్, ఐ డోంట్ లిజన్, ఐ డోంట్ వాక్. ఈ రకంగా మరి డోంట్ అని యూజ్ చేయాలి. అందుకే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. హెల్పింగ్ అంటే సహాయం చేయటం. సో ఇక్కడ సహాయం చేసేది కాబట్టి హెల్పింగ్ వర్బ్ అంటున్నాం మనము. సో అందుకే ఈ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాము. మరి ఆమె, అతడు వచ్చినప్పుడు షీ డజంట్, హీ డజంట్ అని యూజ్ చేయాలి. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా చూశానని చెప్పాలి, ఐ వాచ్డ్ ఏ మూవీ. నేను వరంగల్కి వెళ్ళానని చెప్పాలి, ఐ వెంట్ టు వరంగల్. నేను అరకుకు వెళ్ళానని చెప్పాలి, ఐ వెంట్ టు అరకు. పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి, సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి మనము చెప్తున్నాం. పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటాం కదా మనం, గో, వెంట్, గాన్,
వాచ్ వాచ్డ్ వాచ్డ్ సీ సా సీన్ ఈ రకంగా నేను నిన్ను చూశాను ఆల్రెడీ నిన్ను చూశానని చెప్పాలనుకోండి ఐ సా యూ అంటాం అంటే డైరెక్ట్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి జరిగిపోయిన పనిని చెప్పొచ్చు మరి నేను చూడలేదు అని చెప్పాలి ఐ డింట్ సీ యూ నేను కలవలేదు అని చెప్పాలి ఐ డింట్ మీట్ యూ నేను నీతో మాట్లాడలేదు అని చెప్పాలి ఐ డింట్ స్పీక్ విత్ యూ నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు అని చెప్పాలి నేర్చుకోలేదు ఐ డింట్ లెర్న్ ఇంగ్లీష్ ఈ రకంగా హెల్పింగ్ వర్బ్స్ ఎందుకు తీసుకుంటాము అంటే కాదు లేదు కుదరదు అని చెప్పడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటాము దాంతో క్వశ్చన్ అడగొచ్చు మీరు ఎక్కడ ఉంటారు వేర్ డూ యూ స్టే డూ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది మీరు నువ్వు ఎప్పుడు సినిమా చూసావు వెన్ డిడ్ యూ వాచ్ ద మూవీ నువ్వు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు వెన్ డిడ్ యూ లెర్న్ అంటే ఈ హెల్పింగ్ వర్బ్ లేకపోతే క్వశ్చన్ అడగరాదు ఈ నెగిటివ్ సెంటెన్స్ చెప్పరాదు అందుకే మనకి హెల్పింగ్ వర్బ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను డూ అండ్ డస్ ఈ రెండు కూడా ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులకు చెప్తాం లిటరల్ గా తెలుగు మీనింగ్ ఏంటంటే డూకి చేస్తాను లేదా చేస్తాము డజ్కి చేస్తాడు లేదా చేస్తుంది డిడ్కి ఏదైనా ఒక పని జరిగిపోయిన పని గురించి చెప్పినప్పుడు ఒక పని జరిగిపోయింది అని చెప్పినప్పుడు చెప్తాం అయితే నేను చేస్తాను అని చెప్పడానికి ఐ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ డిడ్ తర్వాత వర్బ్ ఆల్వేస్ V1 ఫామ్ లో రావాలి ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నిటి తర్వాత వర్బ్ ఆల్వేస్ బేస్ ఫామ్ లో V1 ఫామ్ లో రావాలి గుర్తుపెట్టుకోండి డిడ్ అంటే చేశాను చేశాము చేశాడు చేసింది అని అర్థం వచ్చేలాగా ఉంటుంది ఇప్పుడు హ్యాడ్ టు ఏదైనా ఈ హెల్పింగ్ వర్బ్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఏదైనా ఒక పని నాకు ఇష్టం లేకపోయినా సరే చేయాల్సి వచ్చింది అది కంపల్షన్ ద్వారా చేయాల్సి వచ్చింది అన్నప్పుడు హ్యాడ్ టు యూజ్ చేస్తాము యూజ్ టు అంటే ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని కొన్నిసార్లు అలా అంటాం కదా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా సినిమాలు చూస్తుండే వాడిని ఐ యూజ్ టు వాచ్ మెనీ మూవీస్ నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుండే వాడిని ఐ యూజ్ టు వర్క్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ నేను ఒకప్పుడు వరంగల్లో నివసిస్తుండే వాడిని ఐ యూజ్ టు లివ్ ఇన్ వరంగల్ ఈ రకంగా అంటాం కదా సో యూజ్ టు కెన్ కుడ్ మే మైట్ షెల్ విల్ షుడ్ మస్ట్ వుడ్ హ్యావ్ టు హ్యాస్ టు నీడ్ టు నీడ్స్ టు వాంట్ టు వాంట్స్ టు విష్ టు విషస్ టు వుడ్ లైక్ టు వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అంటే హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది యూజ్ టు అంటే ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని కెన్ అంటే చెయ్యగలను మన సామర్థ్యం ప్రస్తుతం మనకున్న సామర్థ్యాన్ని తెలియజేసేది కెన్ కుడ్ అంటే ఒకప్పుడు చేయగలిగాను అని చెప్పడానికి అంటే గతంలో మన సామర్థ్యం చెప్తుంది మే అండ్ మైట్ అంటే చేస్తే చేయొచ్చు అంటే గ్యారంటీ లేదు దానికి ఖచ్చితంగా చేస్తామనే ఒక నమ్మకం లేదు షుడ్ అంటే మనం చెయ్యాలి ఏదైనా ఒక పనిని చెయ్యాలి ఇది నా బాధ్యత అని చెప్పడానికి షుడ్ యూజ్ చేస్తాము మస్ట్ అంటే తప్పకుండా చేయాలి అని దాని అర్థం అండ్ వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని లేకపోతే ఇమీడియట్ ఫ్యూచర్ గురించి చెప్పినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ వుడ్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ హెల్పింగ్ వర్బ్ దీని గురించి సపరేట్గా చెప్తాను బట్ గుర్తుపెట్టుకోండి వుడ్ని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ హ్యావ్ టు హ్యాస్ టు అంటే చేయాల్సి ఉంది మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇది బాధ్యతగా చేయాల్సి ఉంది ఒక పనిని అని చెప్పడానికి మనం హ్యావ్ టు హ్యాస్ టుని ఉపయోగిస్తాం నీడ్ టు అంటే ఏంటి నీడ్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది అని దాని అర్థం ఏదైనా ఒక పనిని చేయాల్సిన అవసరం ఉంది ఒక రిక్వైర్మెంట్ ఉంది ఒక నీడ్ ఉంది ఒక నెసెసిటీ ఉంది అని చెప్పడానికి నీడ్ టు నీడ్స్ టు ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఆ డిజైరబిలిటీని చెప్పడానికి వాంట్ టు వాంట్స్ టు విష్ టు విషెస్ టు వుడ్ లైక్ టు చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ చూడండి తెలుగులో ఇంగ్లీష్లో రాశాను ఇదే విధంగా మీరు రాసుకోండి ఐ వి యూ దే ఈ షీట్తో మీరు ఏదైనా సబ్జెక్టు ప్రొనౌన్ తీసుకోండి ఇక్కడ కొన్ని వర్బ్స్ని తీసుకోండి ఇక్కడ ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్స్ని తీసుకోండి నేను ఇచ్చినట్లు ఇదే విధంగా ఈ బోర్డు మీద రాసిన విధంగానే తీసుకొని బాగా రిగరస్గా ప్రాక్టీస్ చేయండి అన్ని సబ్జెక్టు ప్రొనౌన్స్తో ఇలాంటి వర్బ్స్ని V1 ఫామ్లో బేస్ ఫామ్లో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి తెలుగులో ఇంగ్లీష్లో ఇలా రాసుకోవాలి ఐ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను రెగ్యులర్గా ఐ వీ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము అయిపోయింది లాస్ట్ ఇయర్ మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము అని చెప్పాలి వీ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ దే హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్ వారికి ఇష్టం లేకపోయినా సరే వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది వారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది అని చెప్పడానికి దే హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది హీ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్ అతను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటుండేవాడు అంటే ఇప్పుడు నేర్చుకోవట్లేదు ఒకప్పుడు అలవాటుగా నేర్చుకునేవాడు అని చెప్పడానికి హీ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్ షీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ నేర్చుకోగలదు ఆ సామర్థ్యం ఉంది ఆమె దగ్గర అని చెప్పడానికి షీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ షీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలదు అని కూడా చెప్పొచ్చు ఈ కెన్ ప్లేస్లో మనం కుడ్ కనుక యూజ్ చేసినట్లయితే ఏమవుతుందంటే గతంలో మన సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది షీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ అతను నేర్చుకోగలిగాడు
ఆమె నేర్చుకోగలిగింది అందని అర్థం. ఐ మే లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. ఐ మైట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. వి మైట్ లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. దే మైట్ లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. వి షుడ్ లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దే షుడ్ లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. They must learn English. వారు తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. I must learn English. నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. We must learn English. మనం తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. And we want to learn English. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం. You want to learn English. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. They want to learn English. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. And I want to learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ రకంగా చెప్పొచ్చు. Wish to, want to, wish to, would like to, మూడు ఒకటే మీనింగ్ వస్తుంది. చేయాలనుకుంటున్న పని మీరు would like to తో చెప్పండి ఎక్కడైనా, ఎందుకంటే కొంచెం ఫార్మల్ గా ఉంటుంది కాబట్టి. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను నేర్చుకోవాల్సి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఎక్స్క్యూజ్ మీ. అండ్ వీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఆర్ మనము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. I need to learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ని, హెల్పింగ్ వర్బ్స్ని బాగా ఇంగ్లీష్లో తెలుగులో నేర్చుకొని వాటితో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్బ్స్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేరే ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాను, ప్లే అనేది తీసుకుంటాను. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్ ఆర్ ఐ డూ ప్లే క్రికెట్. నేను ఆడాను, ఐ డిడ్ ప్లే క్రికెట్ ఆర్ ఐ ప్లేడ్ క్రికెట్. నేను ఆడగలను, ఐ కెన్ ప్లే క్రికెట్. నేను ఆడాలి, ఐ షుడ్ ప్లే క్రికెట్. నేను ఆడగలిగాను, ఐ కుడ్ ప్లే క్రికెట్. నేను ఆడాల్సి ఉంది, ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్. నేను ఆడాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు ప్లే క్రికెట్. నేను ఆడేవాడిని, ఒకప్పుడు క్రికెట్ ఆడుతుండేవాడిని, ఐ యూజ్ ఇట్ టు ప్లే క్రికెట్. నేను ఆడాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు ప్లే క్రికెట్. నేను ఆడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ప్లే క్రికెట్. ఈ రకంగా మీరు తెలుగు ఇంగ్లీష్లో, తెలుగు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ బాగా ఈ తెలుగు ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ని మైండ్లో బైహార్ట్ చేస్తూ రిపీట్ చేసుకుంటున్నారనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు, చాలా తక్కువ టైంలోనే ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.